ఈ కుక్క సావు నేను చావలేనని చెప్పనైతే నిజం చెప్పాడు. ఏంటంటే యాతాబాత ఈ మీటింగ్ ఎందుకు పెట్టాడు అంటే నేను ఎందుకు చంద్రబాబు సంఖలో చేరిపోతున్నాను అనే క్లారిటీ ఇవ్వటం కోసం అయితే మీటింగ్ పెట్టాడు. ఈ యువకులకు ఉద్యోగాలు లేవు, యువత కోసం లేదు, ఇదంతా కూడా డమాం పూసికి ఏం ఏమి లేదు. తను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను చంద్రబాబు సంఖలోకి వెళ్ళిపోయాను, ఎందుకు వెళ్ళిపోతున్నాను చెప్తున్నాడు. ఏమన్నాడు, మళ్ళీ ఒకసారి అయిపోయింది నాకు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారితో బడిది పూజ అయిపోయింది ఒకసారి, రెండోసారి కుక్క సాగు చావటం ఎందుకని చెప్పని నేను చంద్రబాబు సంఖ్యెక్కేస్తున్నాను, మీరు కూడా నాతో పాటు సంఖ్యెక్కేళ్ళు వచ్చేసేయండి అని చెప్పి చెప్తున్నాడు. కరెక్ట్గా చెప్పాడు ఆయన. ఎంత ఇంకోటి కూడా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అంటే మాత్రం బాగా ఊగిపోతున్నాడు, సినిమాల్లో యాక్షన్ అలవాటే కాబట్టి బాగా ఊగటం ఆగటం ఇవన్నీ తెలుసు కాబట్టి, ఎందుకంటే రోజు ప్రాక్టీస్ ఉత్తరాంధ్రలో నేర్చుకున్నది అదే కదా సత్యానందం గారి దగ్గర. ఈ ఊగటం ఆగటం ఎట్లాగో, డైలాగ్ లేపటం దింపటం ఎట్లాగో, ఇయ్యే కదా అక్కడ నేర్చుకున్నది, ఉత్తరాంధ్రలో నేర్చుకున్న విద్య అది. దాంట్లో ఆయన చెప్తూ ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారిని 2018లో బాగా బూతులు తిట్టాను, కొడుకుని తిట్టాను, మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడతామనే కదా చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఈ డయాస్ మీద ఉన్నోళ్ళు, డయాస్ కింద వాళ్ళు ఒకటి చెప్పండి అయ్యా నాకు, మన ఇంటి ముందు మన అత్తయ్యో మన మామయ్యో మన ఇంటి ముందు ఉంటాడు, గొడవ పడతాం, ఇక జీవితాంతం మాట్లాడతాం మానేస్తావా అంటే చంద్రబాబు నాయుడుతో తనకున్నది ఒక అత్తతో అల్లుడికి సంబంధమో, ఒక మామతో అల్లుడికి ఉన్న సంబంధమో, ఒక దత్తతండ్రితో దత్తపుత్రుడికి ఉన్న సంబంధమో, ఆయన నీ నోటితో నువ్వే చెప్తున్నావు, మళ్ళీ ఉలికి పడుతున్నావు ఎందుకు నాకు అర్థం కాదు. చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు ఒక అత్త ఎదురింట్లో ఉన్నటువంటి అత్త లాంటివాడు మామ లాంటివాడు అని చెప్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, అత్త మామ కదే దత్తతండ్రి అని చెప్తున్నాడు. వరసే కదా తేడా, నువ్వే చెప్పావు కదా చంద్రబాబుకి నాకున్న బంధం ఎదురింట్లో ఉన్న సొంత అత్తో మామతో సమానం అని చెప్పావు కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే ఉలిక్కిపాటు ఎందుకు మరి, అంటే నిజం చెప్తే ఉలిక్కిపాట, అంటే నిజం ఎప్పుడు చెప్పకూడదా నీ గురించి. ఆయన చెప్తారు డీజీపీ గారు మీరు 6093 ఖైదీకి శాల్యూట్ కొడుతున్నారని, సాధారణమైనటువంటి మనుషులు మాట్లాడుకునేటువంటి సామాన్య జనం మాట్లాడుకునేటువంటి తెలుగు భాషని వ్యాప్తి చెందటానికి, తెలుగు భాషని సామాన్యుడి భాషలో లిపి ఉండాలని చెప్పని, గ్రంథాలు ఉండాలని చెప్పని ఉద్యమం చేసినటువంటి, యజ్ఞం చేసినటువంటి గిడుగు రామ్మూర్తి గారు, గోదాడ గారు వీరిద్దరూ కూడా ఇంట్లో భార్య ఉండగా పరాయి మహిళలతో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని కూడా సామాన్యుల భాషలో తిరుగుబోతు అన్నారు. వాళ్లే చెప్పారు గిడుగు రామ్మూర్తి గారు, గురజాడ గారు సామాన్యుడు మాట్లాడుకునేటువంటి తెలుగు ఉద్యమకారులైనటువంటి వారిద్దరూ కూడా ఇంట్లో తాళి కట్టిన భార్య ఉండగా పరాయి స్త్రీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళని తిరుగుబోతులు అంటారని చెప్పిన వాళ్ళిద్దరు చెప్పారు. మరి తిరుగుబోతులకు జై కొట్టాలి, తిరుగుబోతులకు నమస్కారాలు పెట్టాలి, తిరుగుబోతులకి బ్యానర్లు కట్టాలి, తిరుగుబోతులకు ఓట్లు వేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఇద్దరు అక్రమ సంధితో తప్పుడు కేసులు బనాయించారని ప్రజలు నమ్మారు కాబట్టి ఇవాళ తమ రాష్ట్రానికి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్న సంగతి మీరు గమనించబోతే, నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు మత్తులో ఉంటే ఇక భగవంతుడు కూడా కాపాడలేడు నిన్ను. అట్లా మామూలుగా అంటాడు ఈ రాజకీయ నాయకులు అంటాడు, నువ్వెవడివి నువ్వెవడు అంటా రాజకీయ నాయకుడు కదా ఏమంటారు. అవును సార్ నిన్నేమంటారు,
రకరకాల మాటలు మాట్లాడతావు. నీ నోటితో నువ్వే చెప్పావు నే సినిమాలు ఈ రాష్ట్ర ప్రజల కోసం మానేస్తున్నాను, సంవత్సరానికి 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని సినిమా ఆదాయాన్ని వదులుకొని త్యాగం చేసి మీ కోసం నేను వచ్చానని చెప్పి మాట్లాడావు. ఎలక్షన్లు అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జగన్ రెడ్డి గారు మీరు శుభ్రంగా పరిపాలించండి నేను వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటా అన్నారు, శుభ్రంగా పరిపాలిస్తున్నారు. మీరు అట్లాగే చెప్పిన మాట ప్రకారం మీరు వెళ్ళి సినిమాలు చేసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు ఏదో దొడ్డిదారిని మాట్లాడతారేంటి? 25 కోట్లు ట్యాక్స్ కడతానా అంటారు. అంటే 25 కోట్లు ట్యాక్స్ కడతామంటే ఎంత? 30%. 25 కోట్లు 30% 25 కోట్లు అయితే అంటే మీ సంపాదన అంటే మీరు సినిమా ఎన్ని సినిమాలు చేస్తారు, సినిమాకి ఎంత తీసుకుంటారు? 50 కోట్లు కదా. అంటే వైట్ ఎంత తీసుకుంటున్నారు? ఇదేనా నీతి మంది? అంటే నోరు ఉంది కదా అని చెప్పని ఏది పడితే అది మాట్లాడటం. ఒక సభలో ఎక్కడన్నా బాగా ముస్లింస్ ఉంటే కనుక ఆ ఊళ్ళో కర్నూలు ఎక్కడికి వెళ్ళారు అక్కడ బాగా ముస్లింస్ ఉన్నారు, అబ్దుల్ కలాం స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను మాట్లాడతాడు. ఎక్కడన్నా ఊళ్ళో అక్కడ బాగా ఊళ్ళో బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, నేను పివి నరసింహారావు గారి స్ఫూర్తితో వచ్చాను రాజకీయాల్లోకి అని మాట్లాడతాడు. అంటే ఏ రోటి ఏ రేవు కాడ ఆ పాట, ఏ రోటి కాడ ఆ పాట. ఇవాళ అక్కడికి వెళ్తే ఇవాళ అక్కడేం చెప్తున్నాడు రణస్థలంలో అంటే గిడుగు వారి వల్ల, గిడుగు రామమూర్తి గారి వల్ల ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాడ. అది నోర నాలిక ఇంకేమన్నానా? అందరూ గ్లాస్ చూశారు, గ్లాస్ తో టీ తాగారు, పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఫ్యాన్ కొట్టేశారు. ఏం బాధ, పకోడీకి కూడా వద్దురా బాబు నీ బాధ. అసలు మామూలుగా ఎవడన్నా నాకు భయం లేదు భయం లేదని ఎవడు చెప్తాడు? ఆ సభ మొత్తంలో ఒక 13 సార్లు నాకు భయం లేదు అన్నాడు. భయం లేకపోతే చెప్పుకోవటం ఎందుకు? అంటే నీ ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా నువ్వు భయపడతావు, నీకు భయం ఉందో, నువ్వు పెరిగోడు అని అనుకుంటున్నారనే కదా. చెప్పుకోవాలా భయం లేని నాకు భయం లేదు చెప్పుకోవాలా? 13 సార్లు నాకు భయం లేదు, నాకు భయం లేదు, నేను పిరికివాడిని కాదు, నీ భయం లేదు. మంచోడు రా బాబు, మాలోకి వచ్చి పడ్డావు. ఇంకోటి ఏంటంటాడు, 150 మంది అక్కడ నా చేతికి దగ్గరికి రండి, నూరా నువ్వు వచ్చిపోయిన ఎప్పుడన్నా జగన్ రెడ్డి ఆ రెడ్డి అని జగన్ దగ్గరికి వచ్చి చేతికి అందుబాటులోకి వచ్చి కొట్టి అన్నావా? గుంటూరులో సబ్బెట్టి చంద్రబాబుని, చంద్రబాబు కొడుకుని, వాళ్ళ కుటుంబంలో అందరినీ బాగా బూతులు తిట్టావు కదా. మరి నువ్వు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఎందుకుని చేతికి, చంద్రబాబు చేతికి అందేట్టుకి ఎందుకు వెళ్ళా? నేను వెళ్ళావు కదా చేతికి అందేట్టు, మరి తిట్టలేదే సార్ మీరు ఇవన్నీ ఎందుకు? అక్కడ 2018లో మనం బాగా నోరు జాడిచ్చాం కదా, ఆ జాడింపు మన ఇంటికి వెళ్ళినప్పుడు దగ్గర చేతికి అందుబాటులో ఉన్నాడు కదా చంద్రబాబు చేతి దగ్గరికి వెళ్ళి, మరి ఆ జాడింపు మాటలు మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడాల? ఇదేనా ధైర్యం? ఇవన్నీ అంటే ఎక్కడెక్కడి నుంచో ఎవడో ఒకరిని పిలుచుకుని ఆర్కెస్ట్రా ప్రమాణ స్వీకారం అంట. ఎందుకు పోటీ చేస్తారు ప్రమాణ స్వీకారం? దేనికి ప్రమాణ స్వీకారం? దేనికి? ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభగా, దేనికి ప్రమాణ స్వీకారం? దేనికి? ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయాలంటే 175కి పొడి చేయాలి కదా. కుక్క సాగు చేస్తానని చెప్తావు, నిలుడితే 175కి పొడి చేయనని చెప్తున్నావు. చంద్రబాబు సంకనెక్కితే కానీ మనం ఏడలేమని చెప్తున్నాం. మరి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబా? సంకలం ఉన్న మనమా?
అతను ఒప్పుకోడు కదా నువ్వు సాపి ప్రమాణం చేయడానికి. చంద్రబాబు దగ్గర మంత్రి చేస్తావా లేదా ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా రాజ్యసభ తీసుకుని అటు వెళ్ళిపోతావా? ఏంటి అసలు నీ ఆలోచన ప్లానింగ్ ఏంటి? ఊరికి ఆడిని ఆర్కెస్ట్రాని తీసుకొచ్చి మాట్లాడించుకోవటం వల్ల ఇంకా పల్చనవటం, నిన్ను నమ్ముకుని నీ ముందు కూర్చున్న కుర్రాళ్ళ దగ్గర పల్చనవటం తప్పితే ఇంతకు మించి ఇంకేమన్నా ఉంటుందా? ఈ రాష్ట్రాన్ని 14 ఏళ్ల పాటు అడ్డగోలుగా దోచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు పంతన చేరి ఇవాళ నీతి వాక్యాలు నీతి కబుర్లు చెప్పటం, కాపుల్ని అంట ఏదో మాట్లాడుతున్నాను, కాపుల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే నువ్వే ఇబ్బంది పెడుతున్నావు తప్పితే ఇంకెవరు ఇబ్బంది పెడతలే, అందరూ మర్యాదగా చూసుకుంటున్నారు. మాకు వచ్చిన బాధల్లా ఈ పవన్ కళ్యాణ్తోనే ఇంకంటాడు సినిమాలు ఈ రాజకీయాల్లోకి రాకుండా ఉంటే అంట సెల్ఫీలు దిగేవాడు అంటే ఇతనితో. ఎవడాడు ఎవడా సెల్ఫీలు దిగేవాడు ఎవడాడు? నేను 2004లో ఎమ్మెల్యే అయ్యా, అప్పుడు సినిమాల్లో నువ్వు నటిస్తానన్నావు, 2009 దాకా రాజకీయాల్లోకి రాలా, నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చి సెల్ఫీ అడగలా, షూటింగ్లోకి వచ్చి సెల్ఫీ అడగలా, ట్రై చేయలే ఎప్పుడు సెల్ఫీ దిగటానికి. చిరంజీవి గారు అంటే విపరీతమైన పిచ్చి నాకు, అటువంటి చిరంజీవి గారి దగ్గరే సెల్ఫీ దిగటానికి ట్రై చేయలా. ఎందుకని? ఒకవేళ ఆయన సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే మళ్ళీ అతని మీద అభిమానం తగ్గిపోద్ది. ఎందుకు అభిమానం అట్టాగుంచుకుందాం దూరంగానే ఉందాం అని చెప్పి దూరంగానే ఉన్నాం. చిరంజీవి దగ్గరే సెల్ఫీ దిగలేదు, నీ దగ్గర దిగుతారా సెల్ఫీలు వచ్చి? ఎవడాడు సెల్ఫీ దిగేవాడు అంత బుద్ధి తక్కువ? ఎవడాడు రాజకీయాల్లో తిరిగేవాడు నీకు వచ్చి బుద్ధి తక్కువ అంత అంత బుద్ధి తక్కువ మా పార్టీ ఎవడాడు ఒకటి చెప్పు. నువ్వు దిగాల్సిందే తప్పితే ఎవడొకడు అమరతో ఆడుతూ ఈడుతో సెల్ఫీలు? ఏతావాత ఏంటి అంటే కుర్రోళ్ళ పేరు మీద మీటింగ్ పెట్టి వీర సుత్తి కబుర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాగితాలు చూసి చదువుతాడంటాడు. అసలు మొత్తం నువ్వు ఫుల్ యాక్షన్ కదా, సినిమా నటుడు కాబట్టి ఆ టేబుల్ మీద ఇట్ట పెట్టుకుని ఇవన్నీ నువ్వు చెప్పి నేను రాసుకోవాలి, ఇవన్నీ నువ్వు మాట్లాడిన మాటలు, ఇవన్నీ నువ్వు మాట్లాడిన మాటలకు చూసుకుని ఇది మాట్లాడా సరే అని చెప్పని దాని కౌంటర్ మాట్లాడుతున్నాను అంతే. ఆ లైట్ వేసుకుని పక్కన కలజోడు పెట్టుకుని, కలజోడు ఎందుకు మనకి? చెత్తవరం కలజోడు, ముందు కాగితం లేకపోతే చెత్తవరం కలజోడు ఎందుకు? మా తెలీదండి, ముందు కాగితం పెట్టుకుని నువ్వు సదివేసేస్తా చెత్తవరం కలజోడు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి నీతి కౌరులు చెబుతున్నా. చివరిలో ముగింపు చెబుతాను, జేబులోంచి ఒక 4 రూపాయల కాగితం తీసావు చీటీ అంటే లాస్ట్లో రాసి వాట్సాప్ చేసి ఉంటారు మన హైదరాబాద్ కవులు, సినిమా రాసేతలు ఉన్నారు కదా, అంటే ఇది మర్చిపోయాం ఇది వాట్సాప్ చేయండి, ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకుని వైజాగ్లో జేబులు పెట్టుకున్నావా, లాస్ట్లో 4 రూపాయల జీబీ జేబు తీసి చదువుతున్నావు కదా. ఇంతకీ ఈయన బీజేపీతో ఉంటాడా టీడీపీతో ఉంటాడా? కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, బీఎస్పీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అందరితో కలిపి ఉంటాడా? ఏం చేస్తాడు ఇవన్నీ? అక్రమ కేసుల్లో తప్పుడు కేసుల్లో ఇరుక్కుని ధైర్యంగా మొక్కవోని ధైర్యంతో పోరాటం చేసి ప్రజల గుండెల్లో నిలిచిన వాడికి శాల్యూట్ కొడతాం అనేది అది గర్వపడే అంశం. వ్యక్తిత్వం లేకుండా గిడుగు రామమూర్తి గారు చెప్పినటువంటి తిరుగుబోతికి శాల్యూట్ కొడతాం, తిరుగుబోతికి జిందాబాద్ కొడతాం అంటే ఏ రకమైన పరిస్థితుల్లో చూసుకోవచ్చు? నీ భావదారిద్ర్యంతో దిగజారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏరా ఊరే ఎదవల్లారా సన్నాసుల్లారా అని ఎన్ని తిట్టినా నీ నోటి తీట తప్పితే తీరుతుందేమో కానీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని శాసనసభ్యులకు గాని కార్యకర్త జెండా మోసే కార్యకర్తకు కూడా చేతి మీద చిటికిన వేల మీద ఇంటికి కూడా ఊడేది ఉండదనేది ఈ నోటి జాడింపుడు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే మంచిదని చెప్తూ నీ సంస్కారం ఎంత హీనమైందంటే ఒక సినిమా మాజీ నటి సినిమా మాజీ నటి అంటే ఒక కళాకారురాలిని సినిమాల్లో నటించిందని చెప్పని ఎంత దిగజారి మాట్లాడారు మన ఇంట్లో ఆడవాళ్ళ సినిమాల్లో నటించలేదా వాళ్ళ పరిస్థితి కూడా అంతేనా అంటే నీ పక్కన నటిస్తున్న ఆడవాళ్ళ పట్ల నీకున్నటువంటి సినిమాల్లో నటించే ఆడవారి పట్ల నీకున్న ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం నీకున్న కుసంస్కారం నీకున్న తప్పుడు బుద్ధి ఇవాళ సభాముఖంగా ప్రపంచం చూస్తుండగా నీ మనసుని నీ వ్యక్తిత్వాన్ని బయటపెట్టావనేది ఇవాళ సమాజం చూస్తుంది ఏం తప్పుడు పని చేసింది రోజా గారు సినిమాల్లో నటిస్తే చులకనా మన ఇంట్లో కూడా ఆడపిల్లలు నటించారు కదా మీరు కూడా తోటి ఇళ్లలో వేరే తండ్రులకన్నా తల్లిదండ్రులకన్నా ఆడపిల్లలతో నటిస్తున్నారు కదా నీ వయసంతా నీ పక్కన నటించే వాళ్ళ వయసంతా వాళ్ళ గురించి ఏమన్నా అభిప్రాయం ఇదా వేదికలు ఎక్కితేనేమో పెద్ద పెద్ద ఉపన్యాసాల పెద్ద పెద్ద మాటల కుసంస్కారమా చివరికి ఇదే ఇటువంటి అసలు నిన్ను మావాడిగా చెప్పుకుంటా సిగ్గేస్తున్నారు బాబు తోటి ఆడపిల్లల గురించి నీచంగా మాట్లాడతావు ఏ రోజాకి ఏం తక్కువ దమ్ముగా రెండుసార్లు జనంలో గెలిచింది మనలాగనా మనమే వేడిచాం అరే ఆడ మంచి అయినా దమ్ముగా పోరాటం చేసింది రెండుసార్లు పదేళ్లు శాసనసభ్యురాలు చేసింది ఈ రాష్ట్రానికి మంత్రి చేస్తుంది మనమేం పొడిచామేంటి సిగ్గు శరం లేకుండా ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడతావా నీచంగా మాట్లాడతావా కనీసం సంస్కారం నేర్చుకో ఎక్కడో అక్కడ తెచ్చుకుని సత్యానందం గారి దగ్గర డైలాగులు ఒకటే కాదు మళ్ళీ విశాఖపట్నంలో సత్యానందం గారి దగ్గర చేరి లేకపోతే ఇంకొకటి దగ్గర చేరి లేకపోతే గిడుగు రామమూర్తి గారో లేకపోతే గురజార్ గారు పుస్తకాలు చదువుకుని లేకపోతే వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు చదువుకుని కొనుక్కుని కాస్త వ్యక్తిత్వాన్ని నిలుపుకుని సమాజంలోని మహిళలకి మర్యాద ఇస్తే అన్ని రకాలుగా బాగుంటుందని చెప్తూ యాతావాత నువ్వు చెప్పబోచ్చేది ఏంటంటే నేను చంద్రబాబు నాయుడుతో వెళ్ళిపోతున్నానరా బాబు మీ అందరికీ టాటా గుడ్ బై నేను మిమ్మల్ని నమ్మట్లేదు జనసేన జెండా మోసే కార్యకర్తలని నేను నమ్మట్లేదు అయ్యో మాటలు నేను మీరు చెప్పినాయి అవన్నీ కూడా కానీ మీరు నన్ను నమ్మండి నేను చంద్రబాబు సంఖ్యలో ఎక్కేసినా కూడా మీరందరూ కలిసి నన్ను నమ్మండి అని చెప్పి దుర్మార్గమైనటువంటి మోసపూరిత ప్రసంగం వాళ్ళందరూ విన్నాం అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టామని నన్ను అడుగుతున్నారు మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు కలిసామని మాట్లాడుతున్నారు మన ఇంటి ముందు అత్త మామ అని అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా మన అత్త మామ లాంటి వాడే నాకని చెప్పి చెప్తున్నాడు సో యాతావాత ముసుగు తీసినందుకు ముసుగు వీరుడైన పవన్ కళ్యాణ్కి మంచి పని చేసావా ఇన్నాళ్ళకి ముసుగు తీసావు అని చెప్తూ ఇక నుంచి అయినా నోటు జాడింపు మానుకుంటే మంచిది మానుకోకపోతే నా దగ్గర రెండు చెప్పులు ఉన్నాయి తీయగలను నేను కూడా తీయగలను నా చేతికి అందేట్టుగా రా వచ్చి మాట్లాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి చేతికి అందేట్టు రా సొల్లు కబుర్లు ఊకదంపుడు ఉపన్యాసాలు మోసపు మాటలు చెడిపోయిన వ్యక్తిత్వంతో పెద్ద నాయకుడిగా ఫోజులు కొడతాం మానుకుంటే మంచిదని హితవు చెప్తున్నా
పంచోడు రాజశేఖర్ రెడ్డి గారు పంచి ఓడదీశాడా? 2009 ఎలక్షన్లో పంచి ఊడిపోయింది, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే పంచి ఊడిపోయింది, అదే ఈయనే ఊడదీసేశాడా? ఏం ఊడదీశాడు, ఏం పొడిశాడు? అడ్రస్ లేడు మళ్ళీ 2014 దాకా అడ్రస్ ఉన్నాడా? పంచి ఊడిందా రాజశేఖర రెడ్డి గారిది? రాజశేఖర రెడ్డి గారు కట్టుకున్న పంచికున్న దార పోగును కూడా ముట్టుకోలేవు. ముట్టుకున్నావా? ముట్టుకోగలిగావా? సొల్లు అదే చెప్పేది, సొల్లు కబుర్లు. మనోడు సొల్లు కబుర్లకి పెత్తందారి పెద్ద ముత్త ఐదవ సొల్లు కబుర్లు ఒకదంపుడు ఉపన్యాసానికి. చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు పంచి పోగన్నా ముట్టుకున్నాడా? పంచికి ఏలాడే పోగునే ఉన్నా ముట్టుకోగలిగాడా అంట? ఏం చేశారు? ఏదైనా చెప్పచ్చు. మాకు ఇక్కడ ఏదో కొంగల మల్లయ్య గట్టని ఇక్కడ ఒకటి ఉంది జగ్గైపేట దగ్గర, మాలో ఒక దొంగ కూర్చుని కాళ్ళు ఉండేవి కాదంట, నేను లేస్తే మంచోడిని కాదు చంపేస్తాను, పెద్ద దొంగని గజ దొంగని రాని టీం నేను అంట. అట్ట ఊరికి నేను లేస్తే మంచోడిని కాదు, ఊరికి సొల్లు కబుర్లు చెప్తాకి తప్పితే ఏం చేశాడు చెప్పన్న? ఓడించగలిగాడా రాజశేఖర రెడ్డి గారిని? రాజశేఖర రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఆపగలిగాడా? ఏం నష్టపరచగలిగాడు? పోయిన రాజశేఖర రెడ్డి గారికి నిజంగానే పంచి లాగాడా? పంచుడు లాగాడు వెళ్ళి. తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఊరికేదో రాజకీయంగా మాట్లాడతాం పంచిగా లాగుతామా అని చెప్పి. ఇవన్నీ చెప్పండి. ఇదేనా ఈ సొల్లు కబుర్లే ఇవన్నీ? రాజశేఖర రెడ్డి గారితో ఏంటి నువ్వు పోరాటం చేసింది? మైకి ముందు ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ నాలుగు మాటలు తిడతాను, లేదా అమరరాంబాబు గారు నాలుగు మాటలు అంటాడు, లేదా అతను మమ్మల్ని అంటాడు, పెద్ద పోరాటం అది. అసలు ఈ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి దిక్కుమాలిన కర్మ ఎవరికైనా వస్తుందా? 2009 చంద్రబాబు నాయుడిది అద్దె సైకిల్, రామా దొంగ సైకిల్, రామారావు గారి దగ్గర నుంచి కొట్టుకొచ్చిన సైకిల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పోతే గాని రాష్ట్రానికి దరిద్రం పోదని చెప్పి, ఇతను పెద్ద దొంగని, రామారావు పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచాడని, మోసం చేశాడని, కుట్రలు కుతంత్రాలు చేసి పార్టీని లాక్కున్నాడని చెప్పని మాట్లాడిన అదే నోటితో మళ్ళీ 2012లోనే చంద్రబాబు ఇంటికి వెళ్ళి నేను పార్టీ పెడదాం అనుకుంటున్నాను వద్దా అని లేదా అని అడగటం, 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఓటేయండి నాది బాధ్యత ప్రశ్నిస్తానని చెప్పి చెప్పి నెలకు ఒకసారి పంచి కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఏదోటి తాగేసి ఏదోటి తినేసేసి 5 ఏళ్ళు కాలక్షేపం చేసి 4 ఏళ్ళు. మళ్ళీ 2018లో తండ్రిని కొడుకుని చంద్రబాబుని చంద్రబాబు నాయుడు కొడుకుని పచ్చి బూతులు తిట్టి అసభ్యమైన మాటలు మాట్లాడి మళ్ళీ 2019 తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కాపీళ్ళీలు తాగేవాడు, ఎంత కర్మ ఎవరికైనా రాజకీయాల్లో పడుతుందా? ఇంతకన్నా దిక్కుమాలిన రాజకీయ చరిత్ర ఎవరికైనా ఉంటుందా? ఇన్నిసార్లు గోడదోకుంటే ఎవడవల్ల నవ్వుద్దా? అసలు మామూలుగా ఆయాసం కూడా రాదనుకోండి, అసలు మామూలుగా పాల్పిటేషన్ అంటారు, కాస్త పరిగెడితే ఆయాసం వస్తుంది. ఇటు గోడ దూకి అటు గోడ దూకి అసలు ఎన్ని గోడలు దూకి అటు దూకి ఇటు దూకి అసలు ఇంత దిక్కుమాలిన రాజకీయ చరిత్ర ఎవరికైనా ఉందా? ఒక్క మాట అండి, ఆయన ఆసాంతం మీరు ఆయన స్పీచ్ ఏం మాట్లాడాడు? నేను ముఖ్యమంత్రి అవుతానని 175 సీట్లలో 90 సీట్లు మనం గెలుస్తామని మీరు నాకు నమ్మకం ఇవ్వగలరా అని ఎవరిని అడుగుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? మీటింగ్కి వచ్చి జెండా మోసే కార్యకర్తలను అడుగుతున్నాడు. అసలు నాయకుడి లక్షణం ఏంటి? మీటింగ్కి వచ్చి జెండా మోసే కార్యకర్తలో స్థైర్యాన్ని నమ్మకాన్ని కలగజేయాల్సింది బాధ్యత ఎవరిది? నాయకుడిది. కానీ ఇక్కడ ఏమైంది? రివర్స్ మొత్తం అని వాళ్ళని అవమానపరిచి, వాళ్ళు నువ్వు గెలిచినా పోయినా నీతో ఉంటాకి జెండా మోయటాకి వచ్చిన వాళ్ళని, నేను మిమ్మల్ని నమ్మట్లేదు కానీ మీరు నన్ను నమ్మండి, నేను ప్యాకేజీ తీసుకోవట్లేదని ఆయన నోటితో ఆయనే చెప్తున్నాడుగా. నేను చంద్రబాబు దగ్గరికి ఎందుకు వెళ్తున్నానంటే మళ్ళీ ఒంటరిగా వెళ్ళి కుక్క సాగు నేను సావలేను, అందుకని నేను చంద్రబాబుతో వెళ్ళిపోతున్నానని మాట్లాడుతున్నాను. ఎవరు చెప్తున్నారు? తన నోటితో తనే చెప్తున్నాడు కదా. అంటే జనం నమ్మేట్టుగా నీ ప్రవర్తన ఉన్నప్పుడు మాట్లాడతారు.
ప్రశ్నించడం నీ ఒక్కడి వల్లే వచ్చేయండి, అందరికీ ప్రశ్నించ నిన్ను, నువ్వు మాత్రం అందరినీ బూతులు చేడతావు, పెతోడిని లూజ్గా మాట్లాడతావు, పెతోడిని ఏరా ఒరే ఎదో సన్నాసి అని మాట్లాడతావు, నిన్ను మాత్రం అమ్మో సార్ అయ్యా అన్నానా? చాలా ఉంది బడాయి నీ దగ్గర. నాదొక్క మాట అండి, ఇంతవరకు ఎవరితో యుద్ధం చేశాడు ఒక మాట చెప్పండి. అంత షోపీటింగ్ బాబాయ్ తప్పితే మనోడు బిల్డప్ బాబాయ్ అంటారు, మనోడు బిల్డప్ బాబాయ్ తప్పితే ఏంటి చెప్పండి? ఎవరితో పోరాటం చేశాడు? బేగంపేట పోలీస్ స్టేషన్, మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తుపాకీ మీడియా వాళ్ళకి చూపించి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం బిల్డప్ బాబాయ్ కదా అది? ఆంధ్రభూమి ఆఫీసు ముందుకెళ్లి దుర్భాషలాడటం, పేపర్లను తిరగటం, నా గురించి తక్కువగా రాస్తారా మా గురించి అని చెప్పని, అది బిల్డప్ కాదా? చంద్రబాబు నాయుడిని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని, TV5ని, TV9ని, మా గురించి, మా అమ్మ గురించి, మా కుటుంబ, మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి బూతులు తిట్టిస్తారా అని చెప్పి చంద్రబాబు నాయుడిని వీళ్ళందరినీ నోటుకొచ్చినట్టు తిట్టి మీ అంత చూస్తానని చెప్పని తెల్లారేపటికి మళ్ళీ ఆడ సంకనెక్కేయడం అనేది ఇది బిల్డప్ కదా? పవన్ కళ్యాణ్ అని బిల్డప్ బాబాయ్ కదా, ఏముంది అంతా బిల్డప్లే. ఇప్పుడు ఎవడి మీద పోరాటం చేశాడు? ఎవడికి ఎవడికి ప్రాణం త్యాగం చేయడానికి ప్రయత్నం చేశాడు చెప్పండి? ఇప్పుడు బానిసల్లాగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏం చూస్తున్నాడు? బిల్డప్ బాబాయి, దత్తత తీసుకున్న బాబాయి ఇద్దరు ఉంటారు కదా, బిల్డప్ బాబాయి, దత్త తీసుకున్న బాబాయి ఇద్దరు రేపు 24లో వస్తారు కదా, అప్పుడే మాట్లాడుకుందాం. ప్రజలు గుండెల్లో ఉండాలి తప్పితే మన నోటుకు వచ్చిందల్లా మాట్లాడితే ఇదే సరిపోద్దా? మోడీ గారిని తిట్టావు, మోడీ గారు సంకనెక్కావు, మోడీ గారు ఏం మారిపోయాడు 2019 ఎన్నికలకి తర్వాత మోడీ గారు ఏం మారాడని చెప్పి ఆయన సంకరిక్యావు? అందరినీ మోసం చేయటమే కదా బిల్డప్ అనిసే, బిల్డప్ బాబాయే కదా. ఎక్కడికి వెళ్ళారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మన బిల్డప్ ఏమైంది? బిల్డప్ ఇవాళ మాట్లాడతాడు మళ్ళీ పచ్చి మోసం దగ నేను అమిత్ షాతోనూ మోడీతో మాట్లాడతానంటాడు. అంటే ఇప్పుడు దాకా మాట్లాడలేదుగా, అంటే మొన్న కూడా మాట్లాడలేదుగా. ఇది బిల్డప్ కాదండి, బిల్డప్ బాబాయ్ సంబరాలు రాంబాబు అంటే నువ్వు బిల్డప్ బాబాయ్ కాదా? మేమేం పీకామో పీకలేదో ప్రజలు తెలుసుకుంటారు, ప్రజలు తెలుస్తారు. మోడీ గారితో సావాసం చేస్తా, 5 ఏళ్ళు చంద్రబాబు నువ్వు కలిసి అధికారాన్ని ఇక్కడ పరిపాలించి ఈ రాష్ట్రాన్ని, 8 సంవత్సరాలుగా నువ్వు మోడీ కలిసి పరిపాలిస్తా ఈ దేశాన్ని, ఏం పీకావు నువ్వు? ఏం పీకేవి రాష్ట్రానికి? ముందు సమాధానం చెప్పు, నన్ను ప్రశ్నించే ముందు నువ్వు సమాధానం చెప్పు. ఈ బిల్డప్ బాబా ఎంతసేపు పారిపోవటం కదా, వైజాగ్ రమ్మన్నాడు చంద్రబాబు మోడీ మీద, చంద్రబాబు మీద యుద్ధం చేద్దాం, ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నం రమ్మన్నారు కొవ్వొత్తులు ర్యాలీ చేద్దామని. పాప అమాయకంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి వైజాగ్ వెళ్ళిపోయాడు, నిజంగానే రమ్మన్నాడు. ఏడు బిల్డప్ బాబా ఏడు? మీరు 9 మంది ఎంపీలు రాజీనామా చేయండి, నేను ఢిల్లీ వచ్చి మొత్తం అందరినీ చుట్టేస్తాను, మొత్తం అందరి దగ్గర మొత్తం ఓట్లు పోగేస్తా పార్లమెంట్లో. చంద్రబాబు నాయుడు నమ్మలా ఎన్ని కలిసి తిరిగారు కదా, మేము నిజంగానే శంషేర్గా అతను నమ్మే వచ్చేస్తాడనుకు మేము అనుకుంటే బిల్డప్ బాబాయ్ మళ్ళీ అడ్రస్ లేడు బాబాయ్. బంగారు తండ్రి నా కోసమే అడిగావు నువ్వు, ఏ టీవీయా పేపర్ అయినా? ఓ పెద్ద టీవీ, TV9. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఒక ఆయన ఆ 3 కుర్చీల్లో గాంధీ గారికి కూడా 3 ఉండే,
ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా మూడు వచ్చినాయి, మూడు కుర్చీలు వేసుకుని ముగ్గురు కూర్చున్నారు. గాంధీ ఆశ్రమంలో కూడా, సబర్మతి ఆశ్రమంలో కూడా ముగ్గురు ఉండేవాడు, మూడు ఉంటాయి. ఇక్కడ ఒక ముగ్గురు కూర్చున్నారు. ఆ ముగ్గురు కూర్చుని ఆయన ఒక ఆయన మాట్లాడాడు, ముగ్గురు మాట్లాడారు. ఏమని, ఇది నియంత ప్రభుత్వం, ఇక్కడ అది లేదు, స్వేచ్ఛ లేదు, అది లేదని. జీవో ఒకటి ఇచ్చారు, చించేశాం జీవో ఒకటి. సభ ఎట్ట పెట్టుకున్నావు, పర్మిషన్ ఎవరిచ్చారు? ఇన్ని బూతులు రాష్ట్రంలో మంత్రుల్ని, ముఖ్యమంత్రిని, ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని, మనుషుల్ని పచ్చిగా బరిదేగించి తిట్టగలిగావంటే ఎవడిచ్చాడు నీకు? మీ నియంత అయితే ఉంటుందా? నీకు పర్మిషన్ ఎవడిచ్చాడు? ఏ ప్రభుత్వం ఇచ్చింది? సరే అది పక్కన పెట్టండి. బాలకృష్ణ గారు డైలాగుల గురించి మాట్లాడతాను. ఇవన్నీ సినిమా డైలాగులు చెప్పాక, ఇవన్నీ సినిమాల్లో బిల్డప్ బాబాయ్లు వీళ్ళందరూ. మేము నిజంగా అటువంటిది అయితే బాలకృష్ణ సినిమాకి డబ్బులు పెంచుకుంటానికి జీవో ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? సంతకం ఎవరిది? సంతకం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి సంతకం ఫైల్ అప్రూవల్ అయింది. అప్పటికే ఒంగోలులో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు సినిమా డైలాగులు. పాప ఆయన ఆయన బుర్రానే ఎవరో ఉన్నాడు, పేమెంట్ తీసుకుంటాడు రాస్తాడు. ఏముంది, వీళ్ళు చెప్పిన రాయటమే కదా రాస్తాడు. అప్పుడు రాశారని మాకు తెలియదేంటి? ప్రభుత్వానికి తెలీదా? లోపల ఏం డైలాగులు ఉన్నాయో మాకు తెలీదా? సినిమా చూడలేదా? అయినా 20 రూపాయలు 10 రోజుల పాటు ఎక్స్ట్రా అమ్ముకుంటాకి కాగితం పెడితే పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఇది నీయంత? ఈ ప్రభుత్వం తేడానా? తేడా అయితే అంటే ఎంత హుందా ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత దక్షత కలిగినటువంటి రాజనీతిజ్ఞుడు ఒకసారి చూసుకోండి. బాలకృష్ణ సినిమాలో ఇండైరెక్ట్గా ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తప్పుడు డైలాగులు రాశారు, ఉన్నాయని తెలిసి కూడా ఆ సినిమా రిలీజ్కి ఇబ్బంది పెట్టకుండా 20 టిక్కెట్కి 20 రూపాయలు 10 రోజుల పాటు అదనంగా అమ్ముకుంటానికి ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చుకోవటండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అంటే. ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి సాక్షాత్తు బాలకృష్ణ గారు, నేను సీఎం గారితో మాట్లాడతాను ఫోన్లో అని చెప్పని కబురు అందించిన మాట వాస్తవం కాదా? కాబట్టి ఎన్ని సినిమాలు బిల్డప్లు వేరు, ఈ బిల్డప్ బాబాయిలు సినిమా ఇదంతా వేరు, వాస్తవాలు వేరు అనేది తెలుసుకుంటే. నా మిత్రుడికి పేరు సరి బాబీ, బాబీ నా మిత్రుడు బాబీకి తెలియజేస్తున్నా. అది చెప్తున్నా కదా, ఈ బిల్డప్ బాబాయ్ మాట మాటికి పాపం ఎవడ రాపేదంటే, నిన్ను నువ్వు తప్పితే ఎవడ ఆపుతాడే నీకు నువ్వు? ఇప్పుడు అసలు ఆదివారం ఆదివారం రమ్మని ఎవడ చెప్పాడు? మేము చెప్తున్నావా? మిగతా రోజులు ఆపుతున్నావా? ఓన్లీ ఆదివారం ఎందుకు వస్తాడు? మిమ్మల్ని అందరినీ కాల్చుకు తింటా, కాకపోతే విలేకరులకు చావు, భార్యాపిల్లలతో ఉంటా ఉండనివడు, సెలవు రోజు మొత్తం ఎందుకు వస్తాడు? మిగతా రోజులు ఎందుకు రాడు? రావద్దనన్నాడు. ఎవడ ఆపుతాడు? నీకు నువ్వే ఆపుకుంటావు. ఎవడ ఆపడు? అసలు నిన్ను ఎవడో అక్కర్లా, నీకు నువ్వు చాలు, నిన్ను నువ్వు ఆపుకుంటాకి మాకేం అవసరం? ఆపుతాయి ఎవడ ఆపుతాడు? ఎందుకు ఆపుతారు? ఆపితే ఆదివారం ఆదివారం మామూలుగా అత్తవారింటికి వచ్చినట్టే వచ్చి మమ్మల్ని బూతులు తిట్టి వెళ్ళిపోతా ఉంటావా? ఎవడ ఆపక్కర్లా, ఆయన కర్మకి ఆయనే ఆపుకుంటాడు. ఎవడక్కర్లా, ధైర్యం లేదు. అందుకే 13 సార్లు నేను ధైర్యవంతుడని చెప్తున్నాడు, ఒంటరిగా పోటీ చేయలేనని చెప్తున్నాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో రెండోసారి కూడా నీకు ఒక్కసారి సావలేని ఆయనే చెప్తున్నాడు. ఎవడ ఆపుతాడు? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవనేమని అన్నావు, ఆపగలిగావా? రేపు 175 సీట్లకి పోటీ చేయడానికి చెప్పగలిగావా? 175కి పోటీ చేయకుండా ఎవడ ఆపగలిగదు? ఎవడ ఆపుతున్నాడు? నీకు నువ్వే ఆపుతున్నావు. అట్లాగే తిరుపతి గురించి కూడా నిజంగా వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మీ అంత తెలుగుదేశం వాళ్ళు ఎవడెవడ ఉన్నాయో చంద్రబాబుతో సహా
ఖచ్చితంగా పాపం అయితే అనుభవిస్తారు. మీరు ఎంత దుర్మార్గం అంటే మరి ఎంత పచ్చిగా. అక్కడ తిరుమల తిరుపతిలో 7500 గదులు ఉన్నాయి. అక్కడ మొత్తం 7500 గదులు ఉన్నాయి తిరుమల తిరుపతిలో. దాంట్లో 5000 గదులు పూర్తిగా 50 రూపాయలకి 100 రూపాయలకి ఈ రోజుకి కూడా ఇవ్వటం జరుగుతుంది. 5000 గదులు 50 రూపాయలకి 100 రూపాయలకి. మిగతా 2500 గదుల్లో 1350 గదులు విఐపిలకి రిజర్వ్ చేసి ఉన్నటువంటి, ఇప్పుడు కాదు పూర్వం నుంచి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు నుంచి కూడా ఈ 1350 గదులు విఐపిలకు వస్తాం రిజర్వ్ చేస్తే, ఆ విఐపిలకు రిజర్వ్ చేసిన వాటిలో 170 గదులు ఈ 1350 పద్మావతి కాంప్లెక్స్ అంటారు. అంటే ఓన్లీ విఐపిస్ కి ఇచ్చేటువంటి ఆ 1350 రూముల్లో 170 రూములు నానేసి, 170 రూములు నానేసి, ఆ 170 రూములు నానేసి రూముల్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అవి ఎవరు తీసుకోవట్లా వచ్చి గొడవలు పడుతున్నారు ఎమ్మెల్యేలు కానీ, ఆఖరికి టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, టీడీపీలో మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, ఎప్పుడు నా రూమ్ వస్తే రచ్చ రచ్చ. ఆఖరికి ఇప్పుడు ఈనాడు ఓనర్ గారు వస్తున్నాడు రిలయన్స్ గెస్ట్ హౌస్ కావాల్సిందే, ఈనాడులో జనరల్ మేనేజర్లు వస్తారు రిలయన్స్ గెస్ట్ హౌస్ కావాల్సిందే, 50 రూపాయలు 100 రూపాయలు రూమ్ తీసుకోరు. ఆఖరికి 1350 రూపాయల్లో ఉన్నటువంటి 200 రూపాయలు నాన్ ఏసీ రూమ్ ఉంది దాన్ని కూడా తీసుకోరు. ఎవడూ తీసుకోవట్లేదు, ఖాళీగా ఉంటున్నాయి కాబట్టి ఈ 170 రూముల్ని అప్గ్రేడ్ చేస్తూ దాంట్లో వుడెన్ కాట్ని, మంచాన్ని, పరుపుని, గీజర్ని, ఏసీ చేస్తూ దాంట్లో అందంగా టైల్స్ వేసి 170 రూముల్ని అప్గ్రేడ్ చేసి మార్పుదల చేసి దాన్ని మిగతా 1100 చిల్లర రూములతో పాటుగా ఈ 170 రూములను కూడా అదే రేటు పెడితే 170 గదుల్ని కూడా విఐపికి రిజర్వ్ చేసేటువంటి గదుల్ని అప్గ్రేడ్ చేసి ఆ రేటు పెంచితే ఎంత దుర్మార్గం. ఈ 5000 కుటుంబాలకి 5000 గదులకి కాకుండా ఈ 5 మరి మరొక 15000 మందికి సరిపడా డార్మెటరీ, ఫ్రీ డార్మెటరీ, 15000 మందికి ఫ్రీ డార్మెటరీ సౌకర్యం ఉంది. దాంట్లో కామన్ గీజర్ ఉండేటువంటి హీటర్, వాటర్ హీటర్ ఉండి కామన్ గీజర్ ఉండేటువంటి సౌకర్యంతో బాత్రూమ్ కానీ, ఒక చాప కానీ, దిండు కానీ, దుప్పటి కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ, వేడినీళ్ళ స్నానం చేయడానికి కానీ సౌకర్యం ఉండే డార్మెటరీ 15000 మందికి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉండి ఈ రోజుకి నడుస్తుంది. మళ్ళీ రాబోయే కొద్ది రోజుల్లో ఆల్రెడీ ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేశారు, మరొక 5000 మందికి డార్మెటరీ, ఫ్రీ డార్మెటరీ సౌకర్యం, అంటే మరొక 5000 మందికి సౌకర్యం కోసం తయారవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక 5000 మందికి సౌకర్యం కల్పిస్తున్నాం. ఆల్రెడీ 50 రూపాయలు 100 రూపాయలు ఏదైతే 5000 గదుల్లో ఇదివరకు గీజర్ ఉండేది కాదు, రోడ్డు మీద అక్కడ కామన్ హీటర్లు ఉంటే వెళ్ళి బకెట్లతో నీళ్లు తెచ్చుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5000 గదుల్లో కూడా గీజర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కుటుంబం ఉంటుంది 4, 5, 6 ఉంటా ఉంటారు ఒక గదిలో, 5000 గదులు ఈ రోజుకి 50 రూపాయలు 100 రూపాయలు. ఎంత పచ్చిగా దుర్మార్గంగా ఈనాడు పాప పురాతలు, విషపురాతలు దేవుడి దగ్గర, దేవుడి గురించి అసలు ఏదో. మొత్తం తిరుపతిలో రూములన్నీ కూడా 2000 రూపాయలు చేసినట్టు, ఎంత కిరాతకమైంది. 170 గదులు అది కూడా ఎమ్మెల్యేలకి, విఐపీలకి, మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ మంత్రులకి కేటాయించేటువంటి 1350లో ఉన్నటువంటి 170 నాన్ ఏసీ గదుల్ని ఏసీలుగా మార్చి, ఎందుకంటే అది ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి. ఇంత పాపమా, దేవుడితో ఇంత ఆటల రాజకీయాల. వయసు రాగానే కాదు చంద్రబాబు నాయుడు గారు, పొలంలో తాడి చెట్టుకు వస్తుంది మనకి వస్తుంది, ఇది దుర్మార్గం ఇది. రియాక్షన్ ఏమన్నా, జీవో మేమిచ్చిందే, మేము ధర్మం అని నమ్మిచ్చిందే,
చిన్న చిన్న సందుల్లో 10 అడుగులు 15 అడుగులు 27 అడుగులు రోడ్లలో వీళ్ళ రాజకీయ ఆర్భాటం కోసం బిల్డప్పుల కోసం మనుషులు ప్రాణాలతో చెలగమంటాడే రాజకీయ పార్టీల్ని దుశ్చర్యల్ని కట్టిపెట్టడం కోసం మేము ఇచ్చినటువంటి జీవో సదుద్దేశంతో ఇచ్చాం ఇవాల అడ్వకేట్ జనరల్ గారు సంక్రాంతి వెకేషన్ హాలిడేస్ లో వెకేషన్ హాలిడేస్ లో పాలసీ మ్యాటర్ గా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆల్రెడీ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాల్ని అడ్మిట్ చేయకూడదని ఆయన వాదించాడు అయినా మా ఇష్టమని తీసుకున్నారు తీసుకుని 23వ తారీఖు దాకా దీన్ని సస్పెండ్ చేస్తాం 20వ తారీఖున ప్రభుత్వం వాదనలు వినిపించమన్నారు ఖచ్చితంగా మా ధర్మమైన వాదనలు వినిపిస్తాం మేము గెలుస్తామని మేము నమ్ముతాం లేదు ధర్మం ఓడిపోయింది పైకోర్టుకి వెళ్ళే అధికారం హక్కు మాకుంది ఖచ్చితంగా పైకి వెళ్తాం।